హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద కొత్తగా రాబోతున్న రెండు ఎగ్జిట్ల గురించి వివరాలు చూద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది ఇది హైదరాబాద్ ఓఆర్ఆర్. ఈ ఓఆర్ఆర్ మనకి మనం ఎక్కడ ఉన్నాం అనేది క్లియర్గా అర్థం కావాలి అంటే మనం హైదరాబాద్ వెస్ట్ సైడ్ ఉన్నాము. ఇది కోకాపేట ఏరియా, ఇది నార్సింగ్ ఏరియా, ఇది గండిపేట చెరువు. నేను ఇంకొంచెం మీరు జూమ్ అవుట్ చేసి చూసారు అంటే కనుక ఇది మనకి ఓఆర్ఆర్ మీదకి వచ్చే ఎంట్రన్స్. గచ్చిబౌలి దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఓఆర్ఆర్ మీదకి ఎంటర్ అవుతాము. ఈ మై హోమ్ అవతర్ అపార్ట్మెంట్స్ చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది. ఇక్కడికి వచ్చి చూసారంటే కనుక ఇది మనకి హైదరాబాద్ సంకర్పల్లి ఫ్లైఓవర్ ఓఆర్ఆర్ పైనుంచి వెళ్తుంది. ఈ ప్లేస్లో మనకి ఎంట్రీ మరియు ఎగ్జిట్ ర్యాంప్లు ఇస్తున్నారు. ఇది మనకి ఎంట్రీ ర్యాంపు, ఇటు నుంచి వెళ్ళేది ఎగ్జిట్ ర్యాంప్. అలానే ఇంకొక ప్లేస్ ఎక్కడ అంటే దీన్ని జూమ్అవుట్ చేసి చూసామంటే మనం ఇలా వచ్చామనుకోండి ఈ ప్లేస్లో మళ్ళీ ఒక ట్రంపెట్ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడే నియోపాలిస్ కూడా కన్స్ట్రక్ట్ అవుతుంది. ఈ ఏరియాలో మీరు దీన్ని జూమిన్ చేసి చూస్తే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రస్తుతానికి. ఈ ఆరెంజ్ కలర్ లైన్లో ఉంది ఏంటి అంటే ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోయి ఈ రోడ్లోకి రావడానికి, అలానే ఇటు నుంచి ఎంటర్ అయ్యి మళ్ళీ ఈ ఓఆర్ఆర్ని ఎక్కడానికి. ఓకే, సో అలానే మీరు ఆపోజిట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక ఇలా వెళ్ళి బ్లూ కలర్ లైన్లో వెళ్ళారనుకోండి, ఇట్లా వెళ్ళి ఇదే ట్రాఫిక్లో కలవచ్చు. అలానే ఇటు నుంచి వచ్చేవాళ్ళు దిగాలి అనుకుంటే కనుక సో ఈ లైన్లోంచి వచ్చి ఇలా దిగచ్చు అన్నమాట. సో ఇదే నియోపాలిస్ దగ్గర కడుతున్న ట్రంపెట్ షేప్ ఇంటర్చేంజి. ఇది ప్రస్తుతం ఉన్న కన్స్ట్రక్షన్ స్టేటస్. ఈ ట్రంపెట్ ఇంటర్చేంజి అలానే నార్సింగ్ దగ్గర ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ర్యాంప్స్ కలిపి 65 నుంచి 70 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇది నార్సింగి దగ్గర కడుతున్న ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ర్యాంప్స్. ఇది ప్రస్తుతం ఉన్న కన్స్ట్రక్షన్ స్టేటస్. ఈ రెండే కాకుండా యాక్చువల్గా హెచ్ఎండిఏ ఇంకొక ఇంటర్చేంజ్ని కూడా ప్రపోజ్ చేసింది. ఆ ఇంటర్చేంజి ఎగ్జిట్ 4 అండ్ 5 మధ్యలో మల్లంపేట దగ్గర వస్తుంది. అక్కడ వచ్చే ఇంటర్చేంజ్తో పాటు మల్లంపేట నుంచి బాచుపల్లికి బోరంపేట సర్వీస్ రోడ్డును కూడా ఎక్స్పాండ్ చేయాలని ప్రపోజ్ చేశారు. ఈ సర్వీస్ రోడ్డు మొత్తం పొడవు 6 కిలోమీటర్లు. దాని గురించి మనం వేరే వీడియోలో చూద్దాము అక్కడ వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. నార్సింగి దగ్గర ప్రస్తుతం ఉన్న స్టేటస్ ఇది. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్ రోడ్స్, బిల్డింగ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.